జాబితా ఎప్పుడు విడుదలవుతుంది? ఎంతమంది సిట్టింగ్లకు మళ్ళీ టికెట్లు దక్కనున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే దొరకనుంది. ఈ లోపు అన్ని కోణాల్లో పరిశీలించాలని చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల నేతలతో సీఎం చర్చలు జరపనున్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే తన అభ్యర్థుల జాబితా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. షెడ్యూల్ మార్చి మొదటి వారంలో వెలువడవచ్చని ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే తేదీలను ఈ షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. నోటిఫికేషన్కు 40 రోజుల ముందు షెడ్యూల్ను విడుదల చేయటం ఆనవాయితీ. నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి నామినేషన్ల దాఖలు మొదలవుతుంది. షెడ్యూల్ ఎప్పుడు విడుదలైతే అప్పుడు అభ్యర్థుల జాబితా ప్రకటించాలని, ఈలోపు జాబితా సిద్ధం చేసుకోవాలని టీడీపీ నాయకత్వం యోచిస్తోంది. ఈ దిశగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే లోతైన కసరత్తు చేస్తున్నారు అని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రతి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ బలాబలాలు, బలహీనతలు, ప్రత్యర్థి శిబిరం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నవారి పరిస్థితి, సామాజిక సమీకరణాలు తదితర అంశాలపై సమాచారం సేకరించి వాటిని విశ్లేషిస్తున్నారు. లోక్సభ అభ్యర్థులపైన ఇదే మాదిరి కసరత్తు జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎంపీలు, ఇన్ఛార్జ్లను పిలిపించి వారితో చంద్రబాబు నేరుగా మాట్లాడుతున్నారు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థిత్వ వివాదాలను పరిష్కరించి ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించే కసరత్తు కూడా లోలోపల జరుగుతోంది. ఉదాహరణకు కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణరెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డిల్లో ఒకరిని కడప ఎంపీగా, మరొకరిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా నిలపాలని నిర్ణయించారు. తాజాగా వీరి మధ్య అంగీకారం కుదిరిందని టీడీపీ వర్గాలంటున్నాయి. తనకున్న ఎమ్మెల్సీ పదవికి ముందే రాజీనామా చేయడానికి రామసుబ్బారెడ్డి అంగీకరించారు. కొద్ది రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన వర్గంతో టీడీపీలో చేరే దిశగా అడుగులు వేస్తూ ఉండడంతో ఆ జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. ఆయన చేరితే కర్నూలు ఎంపీ టికెట్ ఆయనకే దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు ప్రత్యామ్నాయంగా మరో షీట్ ఏదైనా ఇవ్వొచ్చని అంటున్నారు. కోట్ల వర్గం ఎంపీ సీటుతో పాటు ఒక ఎమ్మెల్యే సీటును కూడా ఆశిస్తోంది. పత్తికొండకు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాలకు దీర్ఘకాలంగా విభేదాలున్నాయి. అయినా కోట్ల చేరికకు కేఈ అభ్యంతరం పెట్టడం లేదు. ఎంపీ సీటు ఆయనకిస్తే తనకు అభ్యంతరం లేదని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండ సీటు మాత్రం ఇవ్వొద్దని ఆయన కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. బస్సులో జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు.